మార్చి 31 వచ్చేస్తుంది. ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుని వారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ట్యాక్స్ ప్లానింగ్ సరిగా లేకపోతే ఆర్థిక ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది. అసలు ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ట్యాక్స్ ప్లానింగ్లో పథకాల ద్వారా ఎంత మొత్తం ట్యాక్స్ రీబేట్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటి గురించి తదితర విషయాలు తెలియచేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, ప్రముఖ ఆర్థిక సలహాదారు శ్రీ సుందర రామరెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుందర రామరెడ్డి, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్. సార్, మార్చి 31 దగ్గరకు వస్తుంది, ఇంకా చాలా మంది చూసుకుంటే ఈ ట్యాక్స్ ప్లానింగ్ లో వెనుకబడి ఉన్నారు. ఆర్థిక సలహాదారులు ఎంత చెప్పినా కూడా ఆర్థిక సంవత్సరం ఎండ్ వచ్చేదాకా వాళ్ళు అసలు దాని జోలికి వెళ్ళరు, చివరి నిమిషంలో హడావిడి పడిపోతూ ఉంటారు. ఈ పరిస్థితికి ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటంటారు సార్? రైట్. సో ఇండియాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లాగా ఎవరు ట్రీట్ చేయరండి. ఎవరికి వాళ్ళు ఏంటంటే టెంపరీగా చూద్దాం అని పోస్ట్పోన్ చేసుకోవటం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అందుకే మార్చి వచ్చే అంతవరకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ దాని ఇంపార్టెన్స్ కానీ ఈ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన విషయం కానీ వాళ్ళకేం గుర్తుండదు. అందుకు ఏంటంటే ఎప్పుడైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ మీద కాల్ మీకు చేస్తుంటారు, సార్ 31st వచ్చేసింది, మీరు త్వరగా ఫైల్ చేయలేదు, ఫామ్ 16 ఇవ్వలేదు, సబ్మిట్ చేయలేదు, ఇలా రకరకాలుగా ఆ ఫోర్స్ అటు నుంచి వస్తే తప్ప వీళ్ళు ఫైల్కి చేయరనమాట. అందుకని లాస్ట్ మూమెంట్ వరకు ఉండటం, ఎవ్రీ ఇయర్ ఏమో లేదా స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్స్కి స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ముందు అనుకుంటాడు, ముందే ప్లాన్ చేసుకోవాలంటాడు, మళ్ళీ మార్చిలోనే బిన్ చేస్తారు చదువుకోవటం, అట్లా నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని సీరియస్గా ఇండియాలో ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఎవరు తీసుకోరు అంటిల్ గవర్నమెంట్ పోస్ట్ తప్ప. ఓకే, కానీ బిలో మీ ట్యాక్స్ ప్లానింగ్ని, రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా సరే, ఇంకేదైనా ఫైనాన్షియల్ గోల్స్ అనే కానీ ఎంత ప్లాన్డ్గా ఉంటే అంత ఈజీగా అంత స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ట్యాక్స్ ఒకటే సేవ్ చేసుకుందామని కాదు, దాని తద్వారా వచ్చే మనీని లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా మనం ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా అప్ టు సెక్షన్ 80C ప్రకారం 1.5 lakh సేవ్ చేసుకోవచ్చు, సెక్షన్ 80CCD ప్రకారం ఇంకొక అడిషనల్గా ఇంకో 50,000 కూడా మనం సేవ్ చేసుకోవచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టడం ద్వారా. అంటే ప్రతి ఒక్కళ్ళు 2 lakh వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ ప్రాపర్గా కనుక చేస్తే. కానీ లాస్ట్ మూమెంట్ దాకా ఉంటే ఏమవుద్దంటే ఆ ఛాయిస్ ఉండదు మీకు చాలామందికి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయరే ప్లాన్ చేద్దాం అనుకుంటారు తప్ప అంటిల్ మార్చి మంత్ వచ్చేంతవరకు, హెచ్ఆర్ నుంచి కాల్స్ వచ్చేంతవరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ. బట్ బిల్ మీ ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎలిజిబుల్ టు సేవ్ అప్ టు 2 lakh వర్త్ అప్ టు మనీ అనమాట. దాన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ అసలు రిటైర్మెంట్కి. అందుకని ఐ స్ట్రాంగ్లీ ఫీల్ యూనో ఇట్ ఈస్ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ ది ఓవరాల్ ప్లానింగ్. అందుకని పర్సనల్ ఫైనాన్స్లో ట్యాక్స్ ప్లానింగ్ అనేది, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పార్ట్ అనమాట. అందుకని మార్చి దాకా వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా, ఓకే, స్టార్టింగ్ నుంచి కనుక మీరు ప్లాన్డ్గా ప్రాపర్గా ఉంటే కనుక యూ కెన్ క్రియేట్ సమ్ వెల్త్ ఆల్సో. ట్యాక్స్ సేవ్ చేయడం మాత్రమే కాదు ఇంకా కొంత వెల్త్ని సేవ్ చేసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరికి ఇచ్చేది అడ్వైజ్ ఏంటంటే డోంట్ వెయిట్ అంటిల్ మార్చి, ఓకే, ఏప్రిల్ 1st స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లానింగ్. ఓకే సార్, స్టాక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయి, అలాగే ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటారు సార్? రైట్. సో స్టాక్ మార్కెట్ సంబంధించేసి 2 రకాల ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అంటే మీరు ఏదైనా బై చేసి 1 ఇయర్లోకి మీరు అమ్మారనుకోండి, దాన్ని అలా వచ్చే ప్రాఫిట్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం వాటికి, అంటే 1 ఇయర్లోకి వచ్చే ప్రాఫిట్స్ అనమాట. మీరు ఏదైనా బై చేసి 1 ఇయర్ దాటి ఉంచుకున్నారనుకోండి ఆ ఎసెట్, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతుంది. సో ఏదైనా సరే మీకు వచ్చే గెయిన్స్ మీదే ట్యాక్సెస్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మీరు కనుక ట్రేడర్ కనుక అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 15% ఉంటుంది. అయితే ఇంటర్డే ట్రేడింగ్కి అండ్ డెరివేటివ్స్కి మాత్రం 30% ట్యాక్సెస్ ఉంటాయి. ఇంటర్డే ట్రేడింగ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ ప్లస్ డెరివేటివ్ మార్కెట్స్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్లో మాత్రం ట్యాక్సెస్ 30% ఉంటాయి. ఆ ట్యాక్సెస్ని స్పెక్యులేటివ్ ట్యాక్సెస్ అంటారండి అవి, వాటికైతే ఎలాంటి ఎగ్జెంప్షన్ ఉంటుంది మొత్తం కట్టాల్సిందే. కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ కనుక మీకు ఉంటే వాటిని మనం 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్స్లో ఉంచి మనం డివిజన్ చేసుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు మనం. అందుకని డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ఏదైనా ఉందనుకోండి అవన్నీ కూడా బిలాంగ్స్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్సెస్ కింద వస్తాయి. అండ్ మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకొని అన్నీ మీకు వచ్చిన ప్రాఫిట్స్ మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉంటుందండి ఇండియాలో, అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఇలా అనుకోవచ్చు. సో మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాసెస్ ఏదైనా సరే 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్స్లో ఉంచి మైనస్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాసెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా 8 ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ స్పెక్యులేటివ్ లాసెస్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయలేరు.
స్పెక్యులేటివ్ లాసెస్ అంటే ఇంటర్డే ట్రేడింగ్లో వచ్చే లాసెస్ అండ్ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారా వచ్చే లాసెస్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీకు ఏదైనా ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో ట్రేడింగ్ ద్వారా సపోజ్ ఒక 10 lakh ప్రాఫిట్ వచ్చింది, ఓకే, ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అట్ని, ఇంకొక 10 lakh ఇప్పుడు లాస్ పొజిషన్లో ఉంది, ఇంకా క్లోజ్ చేయలేదు. బెటర్ ఏంటంటే మీరు 31st లోపే క్లోజ్ చేయండి లాస్లో ఉన్న మొత్తాన్ని, తద్వారా మీకు వచ్చిన ప్రాఫిట్ని ఆఫ్సెట్ చేయొచ్చు ట్యాక్స్ కట్టలేకుండా. దాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా March 31st లోపే మీరు లాస్లో ఉన్న పొజిషన్ మొత్తాన్ని క్లోజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్ తగ్గిపోతాయి కాబట్టి ట్యాక్స్ కూడా తగ్గిపోతాయి. అందుకని ట్రేడింగ్ బుక్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ 31st కల్లా, ఎవ్రీ ఇయర్ 31st కల్లా బుక్ చేసుకుంటే మనకు కట్టే ట్యాక్స్ కూడా ఎఫెక్టివ్గా మనం వాడుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఆల్రెడీ బుక్ చేసుకున్న పొజిషన్స్ని ఆఫ్సెట్ చేసుకోవాలంటే లాస్లో ఉన్నట్టు క్లోజ్ చేసుకోవడం బెటరు. రెండోది లాంగ్ టర్మ్లో పొజిషన్స్ ఏదైనా ఉంటే ప్రాఫిట్లో కనుకుంటే ఎవ్రీ ఇయర్ 1 lakh rupees ప్రాఫిట్ని క్లోజ్ చేయడం ద్వారా ట్యాక్స్ కట్టే పని లేదు. ఈ రెండింటిని మనం ఎఫెక్ట్గా వాడుకోవచ్చు. సుందరరామ్ రెడ్డి గారు, ఈ ట్యాక్స్ ప్లానింగ్లో చూసుకుంటే బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ప్లాన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా, సో ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ మంది ట్యాక్స్ సేవర్స్కే ఇష్టపడతారండి. దాని సెక్షన్ 80Cని వాడతారనమాట. సో సెక్షన్ 80C ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు చాలా డెట్ ఫండ్స్ ఉన్నాయి, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే సీనియర్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే గర్ల్స్ చేలిక రీసెంట్గా వచ్చిన సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, లేకపోతే పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు 5 years బ్లాక్ది, అండ్ గవర్నమెంట్ బ్యాంకుల్లో 5 years ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కావచ్చు. ఇట్లా రకరకాల వేలో మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అండి. అయితే వీటన్నిటికల్లా మోస్ట్ పాపులర్ మాత్రం ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ చాలా పాపులర్ అవి. ఎందుకంటే ఒకటి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈక్విటీ మార్కెట్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి. షార్ట్ టర్మ్లో చాలా వాలటిలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం చాలా పెద్ద హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న బెస్ట్ ఫండ్స్ కనుక మీరు చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ యూనో 15-20% వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఇంత రిటర్న్స్ వచ్చే ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇంకేం లేదు, ఎందుకంటే మిగతా మొత్తం డెట్ ఫండ్స్ ఇంత రాదు. ఓకే, రెండోది లాకింగ్ టైం కూడా ఓన్లీ 3 years. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మొత్తానికి లాకింగ్ టైమ్ ఓన్లీ 3 years. మీరు కావాలంటే 3 years తర్వాత వాటిని విత్డ్రాల్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చాలా పాపులర్ అనమాట. మీరు కనుక ట్యాక్స్ సేవింగ్ కేవలం సేవింగ్ కోసమే అనుకుంటే కనుక ద బెస్ట్ ఆల్వేస్ గో ఫర్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఉన్నట్లో బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే మనం ఎలా చూస్తాం, ఏదైనా బెస్ట్ ఈఎల్ఎస్ ఫండ్ అంటే ఒకటి, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి, ఆ ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండాలి. రెండోది ఫండ్ సైజ్ పెద్దగా ఉండాలి. ఫండ్ సైజ్ పెద్దగా ఉంటే ఏమవుతుందంటే ఏదైనా వాలటిలిటీ వచ్చినప్పుడు రిడెంప్షన్ ప్రెజర్ తగ్గిద్ది అనమాట వాటికి. మూడోది సిఏజీఆర్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. గత 10 years హిస్టరీ చూసామనుకోండి, ఆ ఫండ్ ఎక్కువ రిటర్న్ వచ్చి ఉండాలి. నాలుగు, రోలింగ్ రిటర్న్స్, అంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అట్లా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా లేదా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాంగ్ టర్మ్లో బాగుందే, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందా, అంటే ఫండ్ సైజ్ పెద్దదా, ఈ 4 criteria మీద కనుక మనం ర్యాంకులు కనిపించుకుంటే ద బెస్ట్ 4-5 ఆ ఏరియాకి వస్తాయి అనమాట. సో బేసికల్గా ఎనీ ట్యాక్స్ సేవర్ ఫండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 15% అండి అబోవ్ కనుక ఇచ్చేయండి ఏదైనా సరే మనం పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 15 ఈజ్ వెరీ హ్యూజ్ వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఎందుకంటే పోస్టల్ ఫండ్స్ చూస్తే కనుక మీకు 7% కంటే ఎక్కువ రావు, అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ చూసుకుంటే 7% కన్నా ఎక్కువ రాదు. అలాగే బ్యాంక్ 5 years ఫిక్స్డ్ బాండ్స్ తీసుకున్నాం అనుకోండి, నీకు 7% కంటే ఎక్కువ రాదు. అండ్ అంటే డెట్ ఫండ్స్ ఏవి కూడా బీట్ చేయలేవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈఎల్ఎస్ఎస్ని. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చాలా వాలటిలిటీ ఉంటుంది. అందుకని మీ లైఫ్ సైకిల్లో మీరు ఏ ఏజ్లో ఉన్నారు అన్నదాన్ని బట్టేసి మీరు పర్టికులర్ ఫండ్ చూజ్ చేసుకోవాలి తప్ప అందరూ చూజ్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 25 youth అయితే మనం ఈఎల్ఎస్ఎస్ బ్లైండ్గా రికమెండ్ చేయొచ్చు. బట్ నా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను, నా ఏజ్ ఆల్రెడీ 60 అనుకోండి, ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ రికమెండ్ చేయలేము. ఎందుకంటే ఆ ఏజ్కి రెగ్యులర్ ఇన్కమ్ ఇంపార్టెంట్ తప్ప ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ కానే కాదు. అందుకని ఆ ఏజ్కి నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు లేదా సీనియర్ సేవింగ్స్ స్కీమ్స్ కానీ అలాంటి ఇంపార్టెంట్. సో లైఫ్లో ఏ సైకిల్ మనం ఉన్నావు అన్న దాన్ని బట్టేసి బెస్ట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ చూజ్ చేసుకోవచ్చు. బట్ యూత్ అయితే మాత్రం ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ గో ఫర్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. సార్, కొంతమంది చూసుకుంటే చివరి నిమిషంలో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల అవసరం లేని ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేసుకుంటుంటారు. అలాగే ఆర్థిక సలహాదారులు కూడా వారి సొంత ప్రయోజనాల కోసం ఈ వ్యక్తులకు
ఫైనాన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ని అంటగడుతూ ఉంటారు. ఈ మిస్ సెల్లింగ్ ఆగాలంటే ఏం చేయాలంటారు? యా మనం మార్చి మంత్ వచ్చిందంటే మీకు తెలుసు ఇన్సూరెన్స్ ఏజెంట్ల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో. ఎంటైర్ ఇయర్ ఒక ఎత్తు అయితే మార్చి మంత్ ఇంకొక ఇయర్ మార్చి మంత్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ట్యాక్స్ సేవింగ్ ని ఒక భూతంలా చూపించేసేసి వాళ్ళ పాలసీలు అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసికల్ ఇన్సూరెన్స్ మనం రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్కమ్ ప్రొటెక్షన్, మనకు ఏదైతే శాలరీ ఉంటుందో దాని ప్రొటెక్షన్ తీసుకోవటం ఒకటి. రెండోది మన అసెట్స్ ప్రొటెక్షన్ కోసం వాడుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, అది తిరుగులేదు, అందులో రెండు సెకండ్ థాట్ ఏం లేదు. బట్ అదే టైంలో మిస్ సెల్లింగ్ కూడా అదే రేంజ్లో జరుగుతుంది ఆ ఏరియాలో మిస్ సెల్లింగ్. అందుకని ఇన్సూరెన్స్ అంటే నథింగ్ బట్ టర్మ్ ఇన్సూరెన్స్, అంతే, ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్. సపోజ్ నా ఇన్కమ్ 1 crore నేను ప్రొటెక్షన్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, నేను అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను 1 crore. మన ఏజ్ కనుక 35 లోపు కనుకుంటే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇయర్లీ 5000 దొరుకుతుంది. ఇట్స్ సింపుల్. నేను మంత్లీ ఈఎంఐ పెట్టుకుంటాను, మంత్లీ 450 rupees ఏముంటుంది. ఒక బటన్ ఒకే అనుకోండి నాకు 1 crore నాకు ఇన్సూరెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. నాకేదైనా అయిందనుకోండి 1 crore నా ఫ్యామిలీ మా డిపెండెన్స్కి వస్తుంది, నాకేం కాకపోతే నేను ఎలాగ సంపాదించుకుంటాను. సో అట్లా ఇన్కమ్ ప్రొటెక్షన్కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, అందులో నో సెకండ్ థాట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది అంటే నాకేం కాదు, నేను ఎందుకు కట్టాలి మంత్లీ 450 మాత్రం, నేను ఎందుకు కట్టాలని చెప్పేసి ఇలా ఆర్గ్యుమెంట్స్ తోటి ఏం చేశారంటే ఈ ఎల్ఐసి ఇండస్ట్రీ వాళ్ళు మనీ బ్యాక్ పాలసీలు అని చెప్పేసి, అండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అని చెప్పేసి, అలాగే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, ఎండోర్మెంట్స్ పాలసీలు, రకరకాల పేర్లతోటి వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ బిలో మీ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంతే, మిగతా ఏ పాలసీ అయినా సరే డోంట్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఇన్సూరెన్స్ పర్పస్ వేరు, ట్యాక్స్ ప్లానింగ్ వేరు, అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు, ఒకదానికి కూడా పంతులేని విషయాలు ఇవన్నీ. అందుకని అన్నింటిని ఒకే ప్యాక్ లాగా తీసుకోవటం దారుణం అది. అందుకని బెటర్ టు స్టే అవే ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్ స్కీమ్లోకి మీకు దూరంగా ఉండటం బెటర్. దాని బదులు ఇన్సూరెన్స్ సపరేట్గా ప్యూర్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అండ్ ఇన్వెస్ట్మెంట్కి సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ ETFs కానీ ఇలా సపరేట్గా వాడుకున్నారనుకోండి, క్లారిటీ ఉంటుంది, మనం దేన్ని ఎలా మేనేజ్ చేయాలో మనకు అర్థమవుతుంది. బట్ మార్చి మంత్ వచ్చినప్పటికల్లా మీరు అప్పటికే ట్యాక్స్ సేవ్ చేసుకోలేదు కాబట్టి మీకు అర్జెంటుగా ట్యాక్స్ సేవింగ్ రిసిప్ట్స్ కావాలి. ఎవరు ఇస్తారు అంత అర్జెంట్గా? ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. ఈవెన్ మీరు 30th కూడా వెళ్ళినా సార్ నేను పాలసీ తీసుకుంటానంగానే ఎంట్రెన్స్ ఇచ్చేసి మీరు కట్టిన ప్రీమియంకి రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ట్యాక్స్ రిసిప్ట్స్కి. అలా ఎక్కువ మంది ఏంటంటే అర్జెంటుగా లాస్ట్ మూమెంట్ దాకా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ క్రైటీరియా కూడా ఇదే, వీళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఇదే, ఇద్దరు మ్యాచ్ అవుతున్నారు. అందుకని మనం ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్నే తిట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ మూమెంట్ దాకా ఎవరు వెయిట్ చేయమన్నారు వీళ్ళని కూడా. అందుకని మనం ప్రాపర్ కనుక ప్లాన్ చేసుకుంటే ఓకే, ఎవ్రీ మంత్ కనుక కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఉంటే ట్యాక్స్ సేవ్ చేసినట్టు ఉంటుంది, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఊహించుకోండి కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మీకు లిటరలీ 15-20% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, అంటే ట్యాక్స్ సేవ్ చేసినట్టు ఉంటుంది. దాంట్లో ఉంచితే మనకి 1.5 lakh ట్యాక్స్ సేవ్ అవుతుంది, ప్లస్ అదే టైంలో వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. 20% కాంపోనెంట్ ఇస్ వెరీ గుడ్. సో డ్యూయల్ పర్పస్ నెరవేరినట్టు ఉంటుంది అనమాట. అట్లా మన పర్పస్ ఏంటి అన్నదాన్ని బట్టేసి మనం తీసుకోవచ్చు. అలాగే సార్, చాలామంది చూసుకుంటే బేసిక్గా చూసుకుంటే ట్యాక్స్ ప్లానింగ్లో ఆర్థిక సలహాదారు పాత్ర చాలా కీలకం. కానీ కొంతమంది ఆర్థిక సలహాదారు ప్రమేయం లేకుండా వాళ్ళ అరకొర నాలెడ్జ్తో ఈ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది లాస్ కూడా ఫేస్ చేస్తుంటారు. దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? సో ఇండియాలో ప్రొఫెషనల్స్ చాలా షార్టేజ్ ఉందండి. మనం పబ్లిక్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకున్నారంటే రఫ్గా 8 lakh మంది పబ్లిక్ ఉంది, ఒక డాక్టరే. నిజంగా 20 వీళ్ళందరూ ఫియర్, ఫీవర్ వస్తే కనుక డాక్టర్కి వెళ్ళగలుగుతారని మీరు అనుకుంటున్నారా? లేదు. మనం కరోనా టైంలో మనం చూసాం కదా ఐసీయూ బెడ్స్ ఎంత షార్టేజ్ ఉండేది. ప్రతి ఏరియాలో ప్రొఫెషనల్ షార్టేజ్ ఉంది. అలాగే ఇండియాలో కూడా ట్యాక్స్ కన్సల్టెంట్ యొక్క షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళందరూ ఈ పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఏం లేరు. అందుకని చాలామంది అంటే ఎవరికి వాళ్ళే మనకు ఎందుకు రాదని చెప్పేసి నెట్లో ఉన్న పోర్టల్ సాయంతో ట్యాక్స్ ప్లానింగ్కి ట్రై చేస్తూ ఉంటారండి. అంటే బిల్లు మీ ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నట్టే ట్యాక్స్లో కూడా ఎక్స్పర్టైజ్ సలహాలు తీసుకోవటం వల్ల వాళ్ళు సాధ్యంత వరకు మీకు ట్యాక్స్ సేవింగ్ చేయగలుగుతారు. అందుకని మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకునేటప్పుడు బెటర్ టు అప్రోచ్ టు ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్స్, వాళ్ళు మీరు తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు, మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు, రైట్ ప్రొడక్ట్ మీకు అందగలుగుతారు. అందుకని సొంతంగా ప్లాన్ చేసే బదులు మీకు ముందే కనుక ప్లాన్ చేసుకుంటే 3.5 రోజుల్లో ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అర్జెంటుగా మార్చి మంత్లో అవసరం లేదు కదా. మీకు దగ్గరలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ కనుక మీట్ కనుక అయితే అతను మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉన్న బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ మెథడాలజీ మీకు చెప్తాడు, మీకు నచ్చినట్టు పిక్ చేసుకోవచ్చు. అందులో ఒకసారి లైఫ్ టైంలో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కన్సల్టేషన్ అవసరం లేదు కదా, సింగిల్ టైం ఎఫర్టే కాబట్టి బెటర్ టు గెట్ ద అప్రోచ్ టు ద ట్యాక్స్ కన్సల్టెంట్. సొంతంగా చేసుకునే బదులు డెఫినెట్గా మీకు మంచి బెటర్ అవుట్పుట్ వస్తుంది, బెటర్ డిసిషన్ తీసుకోగలుగుతారు. ఈ సెక్షన్ 8C
ట్యాక్స్ ప్లానింగ్ మాత్రమే చేసుకుంటూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ సెక్షన్ 80C, సెక్షన్ 80D గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అలాగే ట్యాక్స్ రీబేట్ ఎలా పొందవచ్చు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో మీరు కనుక అంటే ఐ మీన్ ఇన్కమ్ని సేవ్ చేసుకునేలో ఒకే ఒక పర్పస్ అయితే సెక్షన్ 80C అండి. బట్ మన ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి మనం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అనుకోండి, మనం కావచ్చు లేదా మన డిపెండెంట్స్ మన పేరెంట్స్ కానీ, అప్పుడు మనం సెక్షన్ 80C ప్రకారం ఏంటంటే మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ని క్లైమ్ చేసుకోవచ్చు అప్ టు 1 lakh వరకు కూడా. అలాగే మనకి హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, వాటికి మనం క్లైమ్ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటికి క్లైమ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైనా కొన్నాం అనుకోండి లోన్లో, ఆ అమౌంట్ని మనం క్లైమ్ చేసుకోవచ్చు. చాలా మెథడల్స్ ఉన్నాయండి. అందుకని అంటుంది ఏంటంటే, ట్యాక్స్ కన్సల్టెంట్ కనుక మీరు మీట్ కనుక అయితే వాళ్ళు బెటర్గా ప్లాన్ చేయగలుగుతారు సొంతంగా చేసుకునే బదులు. బట్ ఎక్కువ మందికి ఏంటంటే, సి నాకు కొత్తగా జాబ్ వచ్చింది, ఐఎమ్ ద బ్యాచులర్, నాకు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, అలాంటప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెక్షన్ 80C సరిపోతుంది నాకు. బట్ నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఆల్రెడీ ఫ్యామిలీ కోసం హెల్త్ పాలసీలు తీసుకున్నాను, అలాగే హౌసింగ్ లోన్ కూడా నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు హౌసింగ్ లోన్ ద్వారా కొంత, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కొంత అలా క్లైమ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 2 lakh వరకు మనం చేసుకోవచ్చు. అలాగే సార్, చివరి నిమిషంలో చాలామంది చూసుకుంటే ఈ ట్యాక్స్ ప్లానింగ్లో అవసరం లేకున్నా వాళ్ళ దగ్గర ఫైనాన్స్ లేకపోయినా ఈ ఇన్సూరెన్స్లు ఏఎల్ఎస్ఎస్లు కొంటూ ఉంటారు, చివరి నిమిషంలో ఇలా చేయడం కరెక్టే అంటారా? సో బేసికల్గా చాలామంది, మీకు తెలుసు మనీ ఎర్న్ చేయడం చాలా టఫ్, అది అంత డబ్బులు నుంచి గవర్నమెంట్కి నేను ఎందుకు వాటా ఇవ్వాలి, 20-30% ఎందుకు కట్టాలన్న వీలో ఉంటారండి. అండ్ బిలూమి ఒక హానెస్ట్ సిటిజన్గా మన గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నప్పుడు, గవర్నమెంట్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతకంత మనీ కావాలి కదా గవర్నమెంట్ వాళ్ళకి, ఆ మనీ అనేది మనం కాంట్రిబ్యూట్ చేసే ఒక ట్యాక్స్ కూడా ఒక పార్ట్ అనమాట. అందుకని గవర్నమెంట్ మన ట్యాక్స్ని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎథికల్గా హానెస్ట్గా ఎంతకంత ట్యాక్స్ కడితేనే బెటరు. కానీ ఆ ట్యాక్స్ కట్టే ప్రాసెస్లో మనం పూర్తిగా సాక్రిఫైస్ చేయాలి, ఫైనాన్షియల్ గోల్స్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్లాన్గా చేసుకుంటే రిటైర్మెంట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. అందుకని లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేసే బదులు ఈ ఏజెంట్లు ట్రాప్, ఏజెంట్లు బడి ఏజెంట్ మాటలు నమ్మేసి అప్పటికప్పుడే రిసిప్ట్ లేదా ఫేక్ రిసిప్ట్లు పెట్టేసి ఈ క్లైమ్ చేసే బదులు మనం హానెస్ట్గానే లీగల్గానే 2 lakh వరకు ట్యాక్స్ క్లైమ్ చేసుకోవచ్చు, అలాగే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ వద్ది. అందుకని అంటుంది ఏంటంటే, చాలా ప్లాన్ ముందే మేల్కొనండి, లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయకుండా, మార్చి వచ్చింది కదా అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అట్లా అనుకోకుండా ముందే కనుక మీరు ప్లాన్గా కనుక బిహేవ్ చేస్తే డెఫినెట్గా నీకు అది అడ్వాంటేజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవుతుంది, అంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. అలాగే సార్, ఎన్పిఎస్సి పీపీఎఫ్ వంటి పథకాలు ఉన్నా కూడా మామూలుగా ట్యాక్స్ ప్లానింగ్ అంటే అసలు వీటి జోలికే వెళ్లకుండా ట్యాక్స్ ప్లానింగ్ అంటే కేవలం ఇన్సూరెన్స్ వైపే వెళ్తుంటారు, అసలు ట్యాక్స్ ప్లానింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిన పథకాలు ఏంటంటారు? సో ఒకటి, మన లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బ్యాచిలర్గా ఉన్నారా, లేదా మీకు ఫ్యామిలీ ఉందా, లేదా మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారా, లేదా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారా అన్నదాన్ని బట్టేసి మన రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాది అర్లీగా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసాను అనుకుందాము, నాకు ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, ఈ టైంలో నా గోల్ ఏంటంటే వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదే టైంలో నేను ట్యాక్స్ సేవ్ చేయాలి. సో బ్లైండ్లీ గో ఫర్ ఈఎల్ఎస్ఎస్ వర్కెళ్ళిపోవచ్చు మనం, ఎందుకంటే షార్ట్ టర్మ్లో స్టాక్ మార్కెట్ చాలా వాలటైల్ ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అయిపోద్ది. అందుకని నా ఏజ్ 25 కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకుంటాను. నాకు అలా కాదు, ఫ్యామిలీ ఉంది ఇప్పుడు, ఓకే ఫ్యామిలీ ఉంటే నాకు కొంత హౌసింగ్ లోన్స్ తీసుకున్నాను ఆల్రెడీ, అలాగే ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో ఈ రెండు పోంగా ఇంకెంత అమౌంట్ మీరు మ్యాక్సిమం సేవ్ చేయగలుగుతారో అంత డబ్బుని ఇప్పుడు మీరు ట్యాక్స్ రిఫండ్లో పెట్టచ్చు. అప్పటికి మీరు రిస్క్ తీసుకుని ఎంత కొంత అమౌంట్ని ఈఎల్ఎస్ఎస్లో కావచ్చు లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుకోవచ్చు. ఓకే, నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా మీరు కావాలంటే డెట్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. మీరు ఈక్విటీ 80% ఆప్షన్ కనుక తీసుకుంటే అది కూడా మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. ఓకే, అలా తీసుకోవచ్చు. లేదు, నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను, ఈ టైంలో ఈఎల్ఎస్ఎస్ అస్సలు సూట్ అవ్వు నా రిక్వైర్మెంట్కి. సో నేను సింపుల్గా ఆ టైంలో ఏంటంటే ఒక సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కానీ లేకపోతే బ్యాంక్లో 5 years ట్యాక్స్ రిఫండ్లో కానీ పెట్టేశాను అనుకోండి, నాకు షార్ట్ టర్మ్లో మనీ వచ్చినట్టు ఉంటుంది, ఆ ట్యాక్స్ సేవ్ చేసినట్టు ఉంటుంది. అట్లా లైఫ్ సైకిల్లో మనం ఎక్కడ ఉన్నామో, మనం ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అండ్ ఏ ట్యాక్స్ సేవర్ స్కీమ్ మనకి సూట్ అవుతుంది అన్నదాన్ని బట్టేసి మనం పిక్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మార్చిదాకా ఉండేసి అర్జెంటు నాకు కావాలంటే ఇవి రావు, అర్జెంట్ రిసిప్ట్లు ఏమి నీకు, ఇట్ టేక్ సమ్ టైమ్ అనమాట. అందుకని మన వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్లు పెట్టుకుంటూ ఉంటారు, ఇన్సూరెన్స్ ఓవర్ ఫోల్డ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో దీన్ని బేసిక్గా తీసుకొని. అండ్ ఒక్కొక్కళ్ళు అవసరం లేకపోయినా 30 lakh మనీ బ్యాక్ పాల్సిన అయ్యని టూ మచ్గా మిస్యూజ్ చేస్తుంటారు అనమాట ఆ ఏరియా. దాని బదులు కొంచెం పోక చేస్తే
డ్యూయల్ పర్పస్ అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవుద్ది, మీకు ట్యాక్స్ సేవ్ చేసినట్టు ఉంటుంది. యాక్చువల్గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్లో పెట్టుకోవచ్చు. మంత్లీ ఒక 10,000 అలా పెట్టేసామనుకోండి, ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో ఉన్న వాలటిలిటీ ద్వారా మనం బెనిఫిట్ తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఒక ప్లాన్డ్గా ఉంటుంది, మన లాస్ట్ మూమెంట్ దాకా హడబడి పని పెట్టే పని లేదు. డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ తీసుకెళ్లి చార్ట్ అకౌంటెంట్కి ఇచ్చారనుకోండి, అతను క్లెయిమ్ చేస్తారు 1.5 లక్ష ఆ రూట్లో ఉంచేసి. అందుకని చాలా ముందుగా ప్లాన్డ్గా కనుక ఉంటే వెల్త్ క్రియేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ సేవ్ అవుతుంది. అదే అలాగే మంచి సిటిజన్గా గవర్నమెంట్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇన్ టైంలో ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల సీఏ కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అందరికీ స్మూత్గా అయిపోద్ది. అందుకని లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేద్దని అంటాను నేను. ఎక్కువ మంది ఇప్పటికీ కూడా అవును మార్చి దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకున్నా సరే కార్పొరేటర్లు తీసుకుంటే బెటర్ అండి. ఎక్కడైతే ఎంప్లాయర్స్ ఉంటారో ఆ ఏరియాలో ఆ కార్పొరేటర్లు కనుక ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ తీసుకొచ్చి కనుక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎంప్లాయీస్ అందరికీ అవేర్నెస్ వస్తుంది. అదే టైంలో వెల్త్ క్రియేషన్లో కొంచెం వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళు కూడా వర్క్ చాలా స్మూత్గా అయిపోతుంటుంది. అందుకని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం బెటర్. రెండోది మనకు కూడా ఫైనాన్షియల్ సృహం ఉండాలి. బేసికల్గా వెల్త్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంటి, రిటైర్మెంట్ కల్లా ఎంత ఫండ్ కావాలి, ఇలాంటి ఉండాలి. సో ఈ ఇష్యూ మొత్తం కూడా పర్సనల్ ఫైనాన్సింగ్ స్టార్ట్ అవుద్ది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక సపరేట్ అకాడమిక్లో చదువుకుంటే తప్ప జనరల్ అకాడమిక్లో ఎక్కడ ఉండదు. అందుకని ఎవరు ప్లాన్ చేసుకోరు ఇక్కడ. బెటర్ టు స్టార్ట్ విత్ ఫైనాన్షియల్ ప్లానింగ్, అంటే ట్యాక్స్ వర్క్ సపరేట్ చూడకుండా దాని రిటైర్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎసెట్స్, వాటి అలొకేషను, ఇవన్నీ చూసుకోవటం పోవటం వల్ల బాగుంటుంది అనమాట. అందుకని మినిమం బేసిక్ థింగ్స్ తెలిసి ఉండాలి పర్సనల్ ఫైనాన్స్లో. ఈక్విటీ అంటే ఏంటిది, గోల్డ్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్స్ అంటే ఉంది, డెట్ ఫండ్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా వెల్త్ క్రియేషన్ కోసం మనం వాడుకోవచ్చు, మనం అక్కడున్న డిఫరెంట్ లైఫ్ స్టేజెస్లో డిఫరెంట్ ఎసెట్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ వర్క్ చేస్తున్నా సరే మన ఆబ్జెక్ట్ అంతా మనీ ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయటమే కదా వెల్త్. సో ఈ డిఫరెంట్ ఎసెట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, ఏ స్టేజ్లో యూజ్ అవుతాయి, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనకి ట్యాక్స్ కూడా ఒక పార్ట్ అనమాట. అంతేగాని సపరేట్గా ట్యాక్స్ ప్లానింగ్ కోసం చెప్పేసి వీటిని మనం దూరం పెట్టాల్సిన పని లేదు. అందుకని ఓవరాల్ సింక్ అవ్వాలి మీ రిటైర్మెంట్ ప్లానింగ్, ఈ ట్యాక్స్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మీ ఓవరాల్ పర్సనల్ ఫైనాన్స్లో సింక్ అవ్వాలి. ఇది ఒక పేరెంట్ ఎడ్యుకేట్ అవుతే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది అనమాట. అందుకని ఫ్యామిలీ మొత్తం కలిసి డిస్కస్ చేసుకుని ఇలాంటివి ఇన్వాల్వ్ అవటం ద్వారా ఎంటైర్ ఫ్యామిలీ కూడా అవేర్నెస్ పెరుగుతుంది, బాగా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ అయితే వాళ్ళు ముందే చెప్తారండి, జనవరి నుంచి చెప్తూనే ఉంటారు. పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే మార్చి 31 వస్తుంది ట్యాక్స్ సేవ్ చేయండి అని చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎలర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ట్యాక్స్ అనగానే ఒక రకమైన భయం ఉంటుందండి, దూరం ఉంటాను ట్రై చేస్తారు. ఇక తప్పదు అనుకున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో రిలీజ్ అవుతారు. ఏదో బలవంతంగా ఒక కిడ్ కనుక స్కూల్కి వెళ్తున్నట్టు వీళ్ళు కూడా ఒక అప్లై చేయడానికి వెళ్తుంటారు. ఆ టైంలో వాళ్ళు అడుగుతారు అన్నమాట, మా ట్యాక్స్ సేవింగ్ ఏమైనా ఉందా అని. అప్పటికప్పుడు రిసిప్ట్లు రావు కాబట్టి ఎలా చేయడం రెడీగా ఉంటారు, రండి మేము ఇస్తాం అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే ఒక ప్రీమియం కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకుని సార్ మేము కట్టామని చేస్తుంటారు. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి కనుక ప్లానింగ్ అనుకుంటే స్మూత్గా ఉంటుంది. అంటే చాలామంది ట్యాక్సెస్ అనగానే అది ఒక స్కేరీ సబ్జెక్ట్ అనుకుంటండి. అంటే విలుమి మీరు అనుకున్నంత భయపడే సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా కాదు. మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ ఒకసారి కలవండి, డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతకంత మీకు అవేర్నెస్ వస్తుంది, దాన్ని పాజిటివ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి, ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ట్యాక్స్ ప్లానింగ్లో ఆర్థిక సలహాదార పాత్ర ఏంటి, అలాగే ట్యాక్స్ ప్లానింగ్లో ట్యాక్స్ రిబేట్ ఎలా పొందవచ్చు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ రామ్ రెడ్డి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.